बर्वन दम आलू शाही ग्रेवी। बर्वन दम आलू शाही ग्रेवी तैयार चे विधान मुंदुगा बंगाळदुंपलनु पोट्टु तीसी वाटि मध्य भागमनु तीसी चूडडानिकि रोलु मादिरिगा चेसुकुनि नीळ्ळलो वेसि पेट्टुकोवालि। తర్వాత నూనె వేడి చేసి నీళ్ళలో ఉన్న బంగాళాదుంపలను వేసి దోర రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి। అలాగే బంగాళాదుంపల మధ్య భాగమును ఇందాక తీసాం కదా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకుందాం। ఒక బౌల్ లో జీడిపప్పు ముక్కలు బాదాం ముక్కలు ఎండు ద్రాక్షాలు సన్నగా తరిగిన కొత్తిమీర గరం మసాలా అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు తగినంత ఉప్పు మరియు డీప్ ఫ్రై చేసిన బంగాళాదుంపలు వేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం గ్రేవీని తయారు చేసుకుందాం। ఒక పాన్ లో నూనె వేడి చేసి దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి కొంచెం దోర రంగు వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత ఇందులో పసుపు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని తర్వాత కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి కలుపుకొని ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసుకొని కలుపుతూ చిన్న మంటపై ఉడికించుకోవాలి। అలాగే కొన్ని నీళ్ళు మరియు చిలికిన పెరుగును మరియు కొన్ని నీళ్ళు పోసి మూత పెట్టుకొని ఉడికించాలి। ఇందాక మనం స్టఫింగ్ కోసం ఒక బౌల్ లో అన్ని వేసాం కదా ఆ మిశ్రమమును చేతితో మెత్తగా కలిపి పెట్టుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన బంగాళాదుంపలో ఈ మిశ్రమమును స్టఫింగ్ చేసుకొని ఇలా అన్ని బంగాళాదుంపలను చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు గ్రేవీలో తగినంత ఉప్పు వేసుకొని ఇలా స్టఫ్ చేసిన బంగాళాదుంపలను ఈ గ్రేవీలో నిలువుగా పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి। ఎంతో వెరైటీగా ఎంతో రుచికరమైన ఈ బర్వందం ఆలూ షాహీ గ్రేవీని చపాతీలతో గాని అన్నంతో గాని పుల్కాలతో గాని సర్వ్ చేసుకోవచ్చు।